పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యే మంత్రులకు క్షమాపణ చెప్పకుండా మార్కాపురం వస్తే సహించమని మార్కాపురం మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్ వనజాక్షి హెచ్చరించారు. గత 30 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా కోరుతూ చేస్తున్న దీక్షలు ఎంతో హుందాగా జరిగాయని వెనుకబడిన పశ్చిమ ప్రాంతం జిల్లా చేయడం కోసం తమ మంత్రులు ప్రజాప్రతినిధులు అందరం కలిసి సీఎంకు కలెక్టర్కు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కానీ ఈ నెల 12వ తారీఖున చీడపురుగులాగా ఒంగోలు నుంచి మార్కాపురం వచ్చిన వైసీపీ పార్టీ అని చెప్పుకొని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి మార్కాపురం వచ్చి మా పశ్చిమ ప్రాంత మంత్రులను శాసనసభ్యులను సంస్కారం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని సంస్కారం కలిగిన వ్యక్తులం కాబట్టి మంచిగా చెప్తున్నామన్నారు. మొన్న శనివారం మార్చి 12వ తేదీన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి మా శాసనసభ్యులు కొందూరు నాగార్జున గారిని మరియు మా ప్రాంత మంత్రివర్యులు పెద్దలు ఆదిమూలపు సురేష్ గారిని మరియు మా ప్రాంత శాసనసభ్యులు అన్నా రాంబాబు గారిని ఉద్దేశించి ఎంతో పవిత్రంగా అందరికీ ఇష్టమైన ఆ యొక్క సభలో జిల్లా సాధన సమితి సభలో అనుచిత వ్యాఖ్యలు చేసి సభకు చాలా అగౌరవం తీసుకొచ్చాడు. ఆయన మా పార్టీయో కాదో మాకు తెలియదు, మా సభ్యత్వం ఉందో మాకు తెలియదు, పార్టీలో పెద్దల మధ్య అవబడుతున్నాడు కానీ ఆయన పాత్ర ఏమిటో మా పార్టీలో మాకేం తెలియదు. అలాంటి వ్యక్తి ఈరోజు సడన్గా 20 రోజులు ఒక కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సభ్యుడే అనుకుంటే, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అనుకుంటే పెద్ద నాయకులతో చర్చించాడో చర్చించలేదో మాకైతే తెలియదు. ఆయన స్వతంత్రంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంటే మేమే పట్టించుకోవడం లేదు. ఏ రోజు కూడా చాలా సున్నితమైన అంశం, అందరికీ జిల్లా కావాలి, మార్కాపురం పట్టణం అభివృద్ధి చెందాలి, మార్కాపురం ప్రాంతం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో మేము గతంలో ఇక్కడ ఇదే జిల్లా సాధారణ సమితి సమక్షంలో ఇదే పార్టీ సమక్షంలో బాలిని వాసు గారి దగ్గరికి వెళ్ళాం, వైబీ సుబ్బాడి గారి దగ్గరికి వెళ్ళాం, మా ప్రాంతానికి అభివృద్ధి గురించి అడిగాం, చర్చించాం. వారందరూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాము, మన ప్రాంతం యొక్క పరిస్థితిని ఈ ప్రాంతంలో ఉండే వెనుకబాటు స్థితిని పరిశీలిస్తామని చెప్పినారు. దాంతోపాటు మా శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి 2021 సంవత్సరంలోనే మా ప్రాంతం జిల్లా కావాలని ఒక లెటర్ ఇచ్చినారు. దాని తర్వాత వీళ్ళు చేస్తున్న ఉద్యమానికి మేము మా ప్రాంతం మా నాయకుడిని మా అధినాయకుడి యొక్క అభిప్రాయాన్ని మేము గౌరవించాలి కాబట్టి మా ధోరణిలో మేము మా నాయకుడిని బతినాడుకుంటున్నాం, మా నాయకుడికి విన్నపాలు చేసుకుంటున్నాం, మా నాయకుడికి మా ప్రజల తరఫున అభ్యర్థన చేసుకుంటున్నాం. తప్పితే ఏ రోజు కూడా జేఏసీని కానీ వీళ్ళందరినీ వ్యతిరేకించి మేము ఎలాంటి వ్యతిరేక కార్యకలాపాలు చేయలేము. మేము గతంలో ఒక వారం క్రితం కూడా కలెక్టర్ గారిని కలిసి మా శాసనసభ్యుల ఆధ్వర్యంలో అందరినీ కలిసి వెళ్ళి మేము జాయింట్ కలెక్టర్ గారికి మేము ఇచ్చి వచ్చాం, కలెక్టర్ గారితో మాట్లాడి వచ్చాం, కలెక్టర్ గారికి వెంట పంపించాం, మా మంత్రివర్గం చెప్పాం. అది కాకుండా నిన్నగాక మొన్న గురువారం రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తున్నారు వీళ్ళందరంటే స్వాగతించాం, మా మంత్రి గారు స్వాగతించారు, మా ప్రాంత నాయకులతో స్వాగతించారు. ఇది ఎంతో సున్నితమైన అంశము, దీనికి ఖచ్చితంగా కావాలి, మన ప్రాంత అభివృద్ధి చెందాలని ఎంతో ఆశతో అభిలాషతోటి మా అధినాయకుడి యొక్క ఆలోచనతో మా అధినాయకుడి యొక్క ఆదేశాల కోసం మేము ఎదురు చూస్తున్న సమయంలో ఇతను సడన్గా వచ్చి ఎంతో ఉన్నతంగా హ్యాపీ సమావేశ వాతావరణాన్ని కలుషితమైన మాటలతోటి అనుచితమైన వక్తలతోటి ఆ వాతావరణం మొత్తాన్ని కలుషితం చేశాడు. ఒకసారి మీరంతా ఆలోచించాలి, మా శాసనసభ్యుడి యొక్క గొప్పతనం వ్యక్తిత్వం మా మంత్రి గారి యొక్క వ్యక్తిత్వం మాకేం సంబంధం లేకపోయినా కూడా మేము ఈ జేఏసీ నాయకులతో కలిసికెళ్ళి బాలినివాస్ గారిని మా మంత్రి గారు సురేష్ గారు కలిపిన వైనం ప్రజలందరూ గమనించాలి, గుర్తించాలి. మా పార్టీకి ఖచ్చితంగా మార్కాపురం జిల్లా కావాలనే ఆకాంక్షను మీరందరూ గమనించాలి. అంతేగాని ఇట్లాంటి నాయకులు ఏదో హైదరాబాద్లో బెంగళూరులోనో సంసారం ఉంటూ ఏదో క్షణంగా ఊడిపడి అక్కడే పని లేకపోతే వచ్చి ఇక్కడ మా ప్రాంత సమస్యలన్నీ మొత్తం రోజు చూస్తుండగా మాట్లాడి అవాకులు చవాకులు పేలిపోయి ఇక్కడ మా ప్రాంతంలో ఉండే స్నేహపూరితమైన వాతావరణాన్ని కలుషితం చేయడం చాలా అన్యాయం. ఖచ్చితంగా పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారు బేషరతుగా మా నాయకులందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాల్సిందే ఖచ్చితంగా చెప్పాల్సిందే అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. సెలవు.